బుధవారం రోజున అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది. దీంతో ఒక్కసారిగా ముంబై, పంజాబ్, గుజరాత్ జట్లకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో మొహాలి వేదికగా పంజాబ్ ముంబై జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఒకసారి పాయింట్స్ టేబుల్ గమనించినట్లయితే టేబుల్ టాపర్ గా రాజస్థాన్ జట్టు 12 పాయింట్స్ తో కొనసాగుతూ ఉండగా 8 పాయింట్స్ తో కోల్కతా 2వ స్థానంలో, చెన్నై 3వ స్థానంలో, హైదరాబాద్ 4వ స్థానంలో ఉన్నాయి. ఇక టాప్ 4 స్థానాల్లో వీరు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఢిల్లీ జట్టు ఒక్కసారిగా 9వ స్థానం నుండి 6వ స్థానానికి వచ్చి మిగతా జట్లకు షాక్ ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో 8-9 స్థానాల్లో ఉన్న పంజాబ్ ముంబై జట్లకు ఈ రోజు మ్యాచ్ లో గెలుపు చాలా కీలకం. ఈ రోజు మ్యాచ్ లో ముంబై జట్టు గెలిస్తే ముంబై 9 నుండి 7వ స్థానానికి చేరుకుంటుంది. అయితే ఢిల్లీ, లక్నో జట్లను కిందకు నెట్టి 5వ స్థానానికి చేరుకోవాలంటే ముంబై భారీ తేడాతో గెలుపును నమోదు చేయాలి. కానీ పంజాబ్ ముంబై మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా పోటాపోటీగా సాగుతూనే ఉంటుంది. కాబట్టి ముంబైకి భారీ విజయం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇక మరో విషయం ఏంటంటే ఈ రోజు మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలదు. ఓడిన జట్టు దాదాపు ఇంతికే, ఎందుకంటే ఓడిపోతే ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించడానికి కావలసిన 16 పాయింట్స్ ని సాధించడం ముంబైకి మరింత కష్టతరం అవుతుంది. పంజాబ్ ముంబై జట్లు ఇప్పటికే 6 మ్యాచ్లు ఆడేశాయి. ఈ రోజు ఆడబోయే మ్యాచ్ వారికి 7వ మ్యాచ్ అవుతుంది. ఇక మిగిలినవి 7 మ్యాచ్లు. ఇరు జట్లు చెరువు 4 పాయింట్స్ కలిగి ఉన్నాయి. గెలిచిన జట్టు 6 పాయింట్స్ కి చేరుకుంటుంది. అయినప్పటికీ ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే మాత్రం మిగిలిన 7 మ్యాచ్ల్లో కనీసం 5 మ్యాచ్లు గెలవక తప్పని పరిస్థితి. అంతేకాదు, ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, గుజరాత్ జట్లు వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ రావాలి. ప్రస్తుతానికైతే మాత్రం ముంబై జట్టు తమ ప్లే ఆఫ్స్ ని సజీవంగా ఉంచుకోవాలి అంటే మాత్రం ఈ రోజు మ్యాచ్లు గెలుపు అనివార్యం. ఇక ఈ రోజు ముంబై ఓడిపోతే అది 5, 6, 7, 8 స్థానాల్లో ఉన్న జట్లకు కలిసి వస్తుంది. ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా బెంగళూరు జట్టుకి మాత్రం దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలు మూసుకుపోయాయి అనే చెప్పాలి. ప్రస్తుతమైతే రాజస్థాన్, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ అందరికంటే పటిష్టంగా కనపడుతున్నాయి. మరి మీ టాప్ 4 ఎవరో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.